ఎవరు నువ్వు? నమస్తే మేడం, నేను ఈవెంట్ మేనేజర్ని. మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎలాంటి ఈవెంట్స్ జరగడం లేదే. అదేంటి మేడం, మీ ఇంట్లో పెళ్ళుందని ఈవెంట్ ప్లాన్ చేయడానికి రమ్మని సారే కాల్ చేసి చెప్పారు. మేము ఎలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయడం లేదు, మీరు వెళ్ళొచ్చు. ఇంద్ర, నేనే అతన్ని రమ్మన్నాను, నువ్వెందుకు పంపిస్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అలా అంటవేంటింద్ర, మన కూతురు పెళ్ళి గొప్పగా చేయాలని ఎప్పుడూ నువ్వే అంటుండేదానివిగా. అవును అన్నాను. నాకు నచ్చినట్టు సంబంధం చేసుకునుంటే అనుకున్న దానికంటే గొప్పగా దాని పెళ్లి ప్లాన్ చేసుకునేదాన్ని. కానీ అది ఒక అనామకుణ్ణి చేసుకుంటుంది. ఆ పెళ్లికి నేను వెళ్లడమే దండగా ఇంకా ఈవెంట్లు అవసరమా? మమ్మీ, నీకు చాలాసార్లు చెప్పాను, నీకిష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగానే ఉంది. అంతేకాని ప్రతిదానికి శివాని వాళ్ళ ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. తన పెళ్లి ఘనంగా జరిపించలేనప్పుడు ఇంత ఆస్తి అంతస్తు ఉండి ఏంటి లాభం? ఏం చేసుకుంటాం ఇదంతా? మన తర్వాత ఈ ఆస్తంతా తనదే కదా. నేను అదే చెప్పేది. వాళ్ళు మన ఆస్తి మీద కన్నేసి మన అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ విషయం ఎంత చెప్పినా మీకు మీ కూతురికి అర్థం కాదే. వాళ్ల కళ్ళపల్లి మాటలు నమ్మి కల్లాకపటం తెలియని అమాయకులు అనుకుంటున్నారు. కానీ వాళ్ల మంచితనం వెనుకున్న మోసాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఏంటే మాట్లాడితే ఇద్దరూ కలిసి నా మీద అరుస్తున్నారు? నా బాధ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరే. కోరి కోరి కుంపట్లో దూకుతాను అంటుంటే గారా బజానా ఏర్పాటు చేసి సాగనంపాలా? మమ్మీ ప్లీజ్, విల్ యూ స్టాప్ ఇట్? నువ్వు నా కోసం ఏవి చేయాల్సిన పని లేదు. నా నెత్తిన నాలుగు అక్షింతలు వేయించు. పెళ్లికి ఒప్పుకున్నావుగా, ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకు? పెళ్లి ఘనంగా జరిపిస్తే కూతురు ప్రేమ వివాహం చేసుకున్నా ఇంద్రాణి తన స్టేటస్ తగ్గకుండా పెళ్లి జరిపించిందని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఏంటి చెప్పుకునేది? పెళ్లికొచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకు తరపు వాళ్ల వాలకం చూస్తే అందరి ముందు నా పరువు పోతుంది.